హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నవోదయ మ్యాథ్స్ క్లాసెస్. నవోదయ మ్యాథ్స్ క్లాసెస్లో భాగంగా గత క్లాసులో మనం చుట్టుకొలత వైశాల్యం అనే టాపిక్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు వాటితో పాటు ఘనపరిమాణం అనే టాపిక్ గురించి ఈ క్లాసులో మనం నేర్చుకుందాం. ఘనపరిమాణాన్ని ఇంగ్లీష్లో వాల్యూమ్ అంటారన్నమాట. సో ఘనపరిమాణం వాల్యూమ్ అనే టాపిక్ గురించి ఈ క్లాసులో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఘనపరిమాణం అంటే ఏంటి అంటే, ఒక త్రిమితీయ వస్తువు అంటే 3D వస్తువు అన్నమాట, ఆక్రమించే పరిమాణాన్ని ఘనపరిమాణం వాల్యూమ్ అంటారన్నమాట. ఒక త్రిమితీయ లేదా 3D వస్తువు ఆక్రమించే పరిమాణాన్ని ఘనపరిమాణం లేదా వాల్యూమ్ అని అంటారన్నమాట. అయితే వైశాల్యం, ఘనపరిమాణం ఈ రెండు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయన్నమాట. ఏదైనా ఒక వస్తువుని మనం భూమి మీద ఉంచినప్పుడు అది ఆవరించే ప్రదేశం ఎంతవరకు ఉంటుందో దాన్ని మనం వైశాల్యం అంటాం అన్నమాట. ఓకేనా? మరి ఘనపరిమాణం అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక వస్తువుని మనం శూన్యంలో ఉంచినప్పుడు అది ఎంత పరిమాణాన్ని అయితే ఆవరిస్తుందో దాన్నే ఘనపరిమాణం అని అంటారన్నమాట. దీన్ని ఇంకా మనం అర్థమయ్యేలాగా చెప్పుకోవాలంటే ఒకసారి 2D షేప్స్ అంటే ఏంటి, 3D షేప్స్ అంటే ఏంటి తెలుసుకోవాలి. ఓకే, 2D ఆకారం, 3D ఆకారం. ఇక్కడ చూడండి, చతురస్రం ఇది. ఇది 2D షేప్ అన్నమాట. దీన్నే ఘనం లేదా క్యూబ్ అంటారనమాట. ఇది 3D షేప్ అన్నమాట. అలాగే దీర్ఘ చతురస్రం, ఇది 2D షేప్ అన్నమాట. ఇది దీర్ఘఘనం అనమాట, 3D షేప్ అన్నమాట. అంటే 2D షేప్కి 3D షేప్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పొడవు వెడల్పు మాత్రమే ఉంటే దాన్ని 2D షేప్ అంటారు, 2D అనమాట. ఒకటి పొడవు, రెండోది వెడల్పు. 3D షేప్ అంటే పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కూడా ఉంటే దాన్ని 3D షేప్ అంటారు, 3D అనమాట. పొడవు, వెడల్పు, ఎత్తు అనమాట. ఓకేనా? అంటే మనం ఏదైనా ఒక గది తీసుకున్నాం అనుకోండి, ఆ గదిలో నేల ఎంత లెక్క అయితే ఆవరించిందో దాన్ని మనం వైశాల్యం అంటాం అనమాట. ఘనపరిమాణం అంటే ఏంటి అంటే, ఆ గదిని కనుక మనం టోటల్గా మూసేస్తే గది లోపల ఎంత గాలి అయితే మొత్తం చుట్టూ ఆవరించి ఉందో దాన్ని మనం ఘనపరిమాణంగా చెప్పుకోవచ్చు అనమాట. అంటే వైశాల్యం అనేది పొడవు వెడల్పును బట్టే మనం డిసైడ్ చేస్తాం. ఘనపరిమాణం కావాలి అంటే మనకి పొడవు వెడల్పుతో పాటు ఎత్తు కూడా కావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి చతురస్రం అనేది తీసుకున్నాం కదా, స్క్వేర్. ఈ షేపు మనకు దగ్గరగా ఉన్నాయి. అయితే ఇది, దీనికి జనరల్గా చతురస్రం విషయంలో మనం పొడవులు వెడల్పులు అన్నాం. చతురస్రంలో పొడవు వెడల్పు సమానంగా ఉంటాయన్నమాట. సో దీన్నే మనం భుజం అంటాం అనమాట. సో ఇటు సైడ్ ఒక భుజం, 4 భుజాలు ఉంటాయి. ఓకే, సో చతురస్రం యొక్క వైశాల్యం భుజము ఇంటూ భుజము అని మనం రాసుకున్నాం. అవునా? భుజము ఇంటూ భుజము అన్నమాట. ఓకే, ఘనంకి వచ్చేటప్పటికి ఇలాంటి చతురస్రాలు చుట్టూ మొత్తం 6 ఉంటాయన్నమాట. 4 పక్కల 4, పైన ఒకటి, కింద ఒకటి. ఒక గదినే మనం ఊహించుకుందాం. గదిలో 4 గోడలు ఉంటాయి, అలాగే పైకప్పు, కింద నేల కలిపి మొత్తం 6 ఉంటాయి కదా. అలాగే ఇక్కడ ఘనంలో కూడా 6 ముఖాలు ఉంటాయన్నమాట. 6 పక్కల 6 ముఖాలు. ఓకేనా? 4 పక్కల 4, పైన ఒకటి, కింద ఒకటి, మొత్తం 6 ముఖాలు ఉంటాయన్నమాట ఘనానికి. ఓకేనా? అయితే చతురస్రంలో పొడవు వెడల్పులు సమానంగా ఉన్నట్టు ఘనంలో కూడా పొడవు వెడల్పు ఎత్తు కూడా సమానంగా ఉంటాయన్నమాట. ఓకేనా? సో చతురస్రం యొక్క వైశాల్యం భుజం ఇంటూ భుజం అని మనం చెప్పుకున్నాం కదా. సో ఘనం యొక్క ఘనపరిమాణం భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం. 3 గుణించాలి. ఇక్కడ భుజాన్ని 2 గుణించాలి వైశాల్యం కావాలంటే. ఓకేనా? ఘనపరిమాణం, ఘనం యొక్క ఘనపరిమాణం కావాలంటే అదే భుజాన్ని 3 గుణించాలి. భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం అనమాట. ఓకేనా? ఏ ఇంటూ ఏ. ఓకే, అదే మరి దీర్ఘ చతురస్రం తీసుకుంటే ఇది 2D షేపు. దీనికి ఇది పొడవు అంటాం, ఇది వెడల్పు అంటాం. ఓకేనా? దీనికి ఎత్తు అనేది ఉండదు. అదే దీర్ఘఘనం తీసుకుంటే దీనికి ఇది పొడవు, ఓకే, ఇది వెడల్పు, ఇది ఎత్తు అనమాట. సో 3 ఉంటాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు, ఎల్ ఇంటూ బి. ఓకే, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అనమాట.
ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ ఓకేనా. ఇక్కడ మనకి చాలా క్లారిటీగా తెలుస్తుంది, చతురస్రం బట్టి ఘనం అనేది ఏర్పడింది. ఆరు చతురస్రాల ముఖాలుగా ఉన్నదాన్ని మనం ఘనం అంటారు, దీన్నే సమఘనం అని కూడా అంటారు. అంటే అన్నీ కూడా సమానంగా ఉంటాయి, ఇక్కడ పొడవు వెడల్పు ఎత్తు మూడు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. అలాగే దీర్ఘచతురస్రం నుంచి ఏర్పడింది దీర్ఘఘనం అన్నమాట ఓకేనా. దీర్ఘచతురస్రానికి పొడవు వెడల్పు ఉంటాయి, దీర్ఘఘనానికి పొడవు వెడల్పు ఎత్తు కూడా ఉంటాయి అన్నమాట ఓకేనా. ఇప్పుడు దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు, దీర్ఘఘనం యొక్క ఘన పరిమాణం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అన్నమాట, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అన్నమాట ఓకేనా. సో ఇది 2D షేప్స్ 3D షేప్స్ మధ్య ఉండే డిఫరెన్స్ని బట్టి మనం వైశాల్యం ఘన ప్రమాణం అనే దాన్ని కూడా మనం చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు అన్నమాట. దీర్ఘచతురస్రంలో పొడవు వెడల్పులు ఎలా అయితే వేర్వేరుగా ఉంటాయో, దీర్ఘఘనంలో పొడవు వెడల్పు ఎత్తు మూడు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఏ రెండు కొలతలు సమానంగా ఉండాల్సిన అవసరం అయితే లేదు ఓకేనా, అది దీర్ఘఘనం అన్నమాట. సమఘనం లేదా ఘనంలో మొత్తం పొడవు వెడల్పు ఎత్తులు కూడా సమానంగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ సమఘనం లేదా ఘనంలో ఆరు ముఖాలు ఉన్నట్టే దీర్ఘఘనంలో కూడా ఆరు ముఖాలు ఉంటాయి ఓకేనా. కాకపోతే ఇవి దీర్ఘచతురస్రాల్లో ఉంటాయి, ఒక్కొక్క ముఖం ఒక్కొక్క దీర్ఘచతురస్రంలో ఉంటుంది. మనం కరెక్ట్గా ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి డైసు లేదా రూబిక్ క్యూబ్ అనేదాన్ని ఘనానికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు, లేదా ఒక చాక్ పీస్ బాక్స్ అనేదాన్ని కూడా ఘనానికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. దీర్ఘఘనంకి వచ్చేటప్పటికి ఎక్కువ ఆకారాలు దీర్ఘఘనం ఆకారంలోనే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గది, ఒక గది తీసుకున్నాం అనుకోండి దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది, ఒక పెట్టి తీసుకున్నాం అనుకోండి దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది, ఒక ఎరేజర్ తీసుకున్నాం అనుకోండి దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది, ఒక బీరువా తీసుకున్నాం అనుకోండి దీర్ఘఘనం ఆకారంలో ఉంటుంది ఓకేనా. ఇలా అన్నమాట ఓకేనా. ఇది 2D షేప్స్ 3D షేప్స్ మధ్య ఉండే డిఫరెన్షియేషన్, మధ్య ఉండే డిఫరెన్సెస్ అన్నమాట. సో 2D షేప్కి ఉండేదాన్ని వైశాల్యం అంటారు, 3D షేప్కి ఉండేదాన్ని ఘన పరిమాణం అంటారు ఓకేనా. చతురస్రం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భుజం ఇంటూ భుజం, ఘనం యొక్క ఘనపరిమాణం ఈజ్ ఈక్వల్ టు భుజం ఇంటూ భుజం ఇంటూ భుజం. అలాగే దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం పొడవు ఇంటూ వెడల్పు, దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు అన్నమాట ఓకేనా. ఘనాన్ని ఇంగ్లీష్లో క్యూబ్ అంటాం, అలాగే దీర్ఘఘనాన్ని ఇంగ్లీష్లో క్యూబాయిడ్ అంటాం అన్నమాట ఓకేనా. ఘనాన్ని లేదా సమఘనాన్ని ఇంగ్లీష్లో క్యూబ్ అంటారు, దీర్ఘఘనాన్ని క్యూబాయిడ్ అని పిలుస్తారనమాట. ఇక్కడ నేను నోట్ చేశాను చూడండి, చతురస్రం యొక్క భుజం ఏ అన్నమాట, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇది నాలుగు పక్కల కూడా ఏనే. అలాగే ఇక్కడ ఘనం దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడికి ఏ, ఇది మొత్తం ఎక్కడ చూసినా సరే ఇదే ఏ అన్నమాట. సేమ్ భుజం అంతా సమానంగా ఉంటుంది. ఇది 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 అలాగే ఇది 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 అలాగే ఇది 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 ఇది. సో మనం చూస్తే కనుక ఆరు ఫేసెస్లో ఆరు రకాల చతురస్రాలు ఉంటాయన్నమాట. ఆరు ముఖాల్లో ఆరు చతురస్రాలు ఉంటే దాన్నే సమఘనం లేదా ఘనం లేదా క్యూబ్ అని పిలుస్తారనమాట. దీర్ఘచతురస్రానికి మనకు తెలిసినట్టుగానే ఇక్కడ పొడవు ఎల్, వెడల్పు బి అన్నమాట. పొడవు వెడల్పు ఉంటాయి, అలాగే రెండు పొడవులు ఉంటాయి, రెండు వెడల్పులు ఉంటాయి అన్నమాట. దీర్ఘఘనానికి వచ్చేటప్పటికి ఇది పొడవు ఓకే, ఇది వెడల్పు, ఇది ఎత్తు అన్నమాట. ఇది ఇది ఎత్తు, పొడవు ఓకే, వెడల్పు, ఎత్తు అన్నమాట. మూడు రకాల కొలతలు వచ్చింది చూసారా. సో ఇక్కడ ఆరు ముఖాల్లో దీనికి ఆరు రకాలటువంటి దీర్ఘచతురస్రాలు ఉంటాయన్నమాట. దీనికి ఎగ్జాంపుల్ ఒక గది తీసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది. గది అనేది మనం తీసుకున్నప్పుడు జనరల్గా ఆరు ముఖాలు ఉంటాయి కదా. ఆరు ముఖాలు అంటే ఏంటి, ఇక్కడ నాలుగు ఏమో గోడలు ఉంటాయి, నాలుగు పక్కల నాలుగు గోడలు, పైకప్పు అలాగే కింద నేల, మొత్తం ఆరు రకాల దీర్ఘచతురస్రాలు కలిస్తే ఒక దీర్ఘఘనం క్యూబాయిడ్ అనేది ఏర్పడుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఇక్కడ సూత్రాలు అనేవి మళ్ళీ ఒకసారి మనం రాద్దాం. చతురస్రం యొక్క వైశాల్యం ఏ ఇజ్ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము. సో ఏ ఇంటూ ఏ ఓకే. అలాగే ఘనం యొక్క ఘనపరిమాణం, ఘనపరిమాణాన్ని వీతో సూచిస్తారనమాట. వి ఇజ్ ఈక్వల్ టు భుజం ఇంటూ భుజం. దీన్ని మూడు సార్లు గుణకారం చేయాలన్నమాట. సో ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. సో ఘనపరిమాణం అన్నప్పుడు మూడు వస్తాయి అన్నమాట, వైశాల్యంలో రెండు వస్తాయి రెండు సార్లు, అలాగే ఘనపరిమాణంలో మూడు సార్లు వస్తాయి, గుర్తుపెట్టుకోండి.
అలాగే ఇక్కడికి వచ్చేటప్పటికి దీర్ఘ చతురస్రం యొక్క వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. సో ఎల్ ఇంటూ బి. అలాగే ఇక్కడ దీర్ఘగణంకి వచ్చేటప్పటికి దీర్ఘగణం యొక్క ఘన ప్రమాణం వి ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అనమాట. ఇక్కడ ఎల్బి హెచ్లు వేరువేరుగా ఉంటాయి, కొలతలు సమానంగా ఉండవన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం వైశాల్యం అనే దాన్ని ఆధారంగా చేసుకుని గణపరిమాణం అనే టాపిక్ తెలుసుకుంటే మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది అనమాట. చిత్రస్రం యొక్క వైశాల్యం ఏ ఇంటూ ఏ, ఘనం యొక్క గణపరిమాణం ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ, దీర్ఘ చిత్రస్రం యొక్క వైశాల్యం ఎల్ ఇంటూ బి, దీర్ఘఘనం యొక్క గణపరిమాణం ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఓకే, ఈ యొక్క సూత్రాలు ఇంకోసారి చూద్దాం. ఘనం లేదా సమఘనం ఘనపరిమాణం వి ఈజ్ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. ఘనం లేదా సమఘనం యొక్క ఘనపరిమాణం వి ఈజ్ ఈక్వల్ టు భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం వి ఈజ్ ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. సో వి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. సమఘనం లేదా ఘనం యొక్క ఘనపరిమాణం ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్. ఎల్ అంటే పొడవు, వి అంటే వెడల్పు, బి అంటే వెడల్పు, హెచ్ అంటే ఎత్తు. ఓకేనా? ఈ సూత్రాలు రెండు మనం గుర్తుపెట్టుకుంటే వీటికి సంబంధించిన ఏ సమస్య అయినా సరే ఈజీగా మనం చేయగలుగుతాం అన్నమాట. ఓకేనా? ఈ యొక్క ఘనపరిమాణం వాల్యూమ్కి సంబంధించిన సమ్స్ అనేవి ఎలా చేయాలనేది నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకేనా? ఈ యొక్క రెండు సూత్రాలని మాత్రం మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. ఈ రెండు సూత్రాల ఆధారంగానే మనం దీనికి సంబంధించిన లెక్కల్ని చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.